కింద అక్కడ ఇక్కడ సంచులు వేసుకోండి మొత్తం. ఓ వెరీ గుడ్. చెత్త ఇక్కడ వేయడానికి లేదు, జాగ్రత్తగా సంచులు వేసుకుని ఆ ట్రాక్టర్లో వేయాలి. ఏ బాబు, టీ కప్పులు, టీ కప్పులు అక్కడ కింద వేయకండి. ఏది కింద వేయద్దుకో, అక్కడ వేసేయని తీయాల్సిన బాధ్యత మీదే. ఇవన్నీ చెత్త అనేది బయట రాకూడదు. మీకు 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 ఈవినింగ్ వస్తుంది, దాంట్లో వేపించండి, కింద పడేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళందరికి చెప్పండి, మనకే ప్రాబ్లం అవుతుంది. మీకు అర్థమవుతుందా? తీసేసి దాంట్లో వేపించండి. థ్యాంక్ యూ. ఏంటో స్మెల్ వస్తుంది. ఏం బాబు, బాగునా? ఎవరిది లక్ష్మీ బార్ ఎవరిది? ఎక్కడ ఉంది కలవట్ సార్? ఇక్కడ నుంచి అక్కడ నెగ్గుతాము మన బాబాయ్ చదువు దాకా సార్. కింద వేయకుండా చూసుకోండి, మీరు మీ దాంట్లో పెట్టేసుకోండి. ఇంకోటి పెద్దది పెట్టండి, చాలదు అది. ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్లో వేసుకోండి, రోజు రోజు వస్తుంది మీకు. మీరు కూడా వెళ్ళవచ్చు అలా. ఓకే, ఓకే. బ్లాక్ అయిపోతున్నాను మాటి మాటి. ఇప్పుడు మన మన నేలమాల రోడ్ వరకు ఎక్కడైతే మనం దాన్ని ఇచ్చేసా వాటర్ ఇంకొకటి ఫౌంటైన్ ఉన్నప్పుడు పెట్టించా. అమ్మా, ఒక చిన్న విషయం చెప్తాను రండి. అమ్మా, కింద గ్లాసులు బయట గ్లాసులు ఏమి చెత్త వేయకుండా కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. మీరు సాయంత్రం వచ్చి వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఓకే, ఆరు ఎన్నింటికి? ఆరు ఆరు నుంచి పది దాకా తిరుగుతూ ఉంటాయి. సో మీకు కుదిరినప్పుడు మస్ట్గా దాంట్లో వేయించేయండి. ఇక్కడైతే ఎవరు వేయకుండా వేసిన వాళ్ళు కూడా మీ మీ దగ్గర పని వాళ్ళని చెప్పిస్తారో అడి చెప్పిస్తారో వాళ్ళకే చెప్తారో. ఇక్కడేంటి ఇక్కడేంటి ఇక్కడేంటి, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, ఆడ వేయినా కూడా నువ్వు దిగలేని చెప్పు. నాలుగు రోజులు చెబితేనే అలవాటు అవుతుంది జనాలు, లేకపోతే అలవాటు కాదు. అర్థమైందా? ప్లస్ నీ ఎక్కువ ఉన్నాయి. నేను గ్లాసుల కోసం వస్తే నీ 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 దగ్గర నీ కిల్లీలు ఇవి ఎక్కువ ఉన్నాయి అంతా. వీళ్ళు కొద్దిగా బాగానే ఉంది వీళ్ళ బ్యాట్. అమ్మా, బాగున్నారా? అక్కడ దయచేసి వేయించుకోండి. చూడండి అమ్మా, మనం తీసుకోలేము, మనం పెట్టుకోలేము, మన ఆరోగ్యం. అక్కడ అవసరం లేదు, మీకు సాయంత్రం వస్తుంది పది రోజులు. కానీ ఎవరిని వేయనివ్వకుండా వాళ్ళకి చెప్తూనే ఉండాలి. మీరు వేయించాలి, దగ్గరుండి దగ్గరుండి వేయించాలి. మీరు వేయిస్తారా? ఎవరిని వేసిన వాళ్ళకి మళ్ళీ వెళ్ళి చెప్పి వాళ్ళు తీనంటే మనమే చెప్తానే తీసేద్దాం. ఓకే, అందరికి చెప్పనే చేపించండి. ఈయన బాధపడుతుంది కదా, ఆ వెనక కనపడకుండా.